అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు అయితే మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్న మన ఓట్ల ఎలక్షన్ అయితే వచ్చేసిందండి. ఈరోజు మే 13, మనందరం మన వినియోగించుకున్న వాళ్ళ హక్కు, మన ఒక ఓటు హక్కు అండి. అదైతే ఈరోజు మనం వినియోగించుకుంటున్నాం. మనకి ఎవరైతే నాయకుడు కావాలో వాళ్ళకే మన ఓటు అయితే హక్కును వినియోగించుకుని ఆ ఓటు మీద ముద్ర మనం గుద్దాలని చెప్పి మనం అనుకుంటున్నామండి. అలాగే మన ఓటు ప్రతి ఒక్కరు ఆలోచించి వేయాలండి. ఎవరైతే మనకు మంచి చేస్తారో, ఎవరైతే పేదలని చూస్తారో, అలాగే మన కష్టాలను అర్థం చేసుకున్న నాయకుడు ఎవరో అని మనం అర్థం చేసుకుని మన ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలండి. నా ఓటైతే జై జనసేన అండి. అందుకని నా ఓటైతే జనసేన పార్టీకి వేసుకున్నాను. మా నాయకుడు మన కులపతి రామాన్యాలు గారు, మన భీమవరం ఎమ్మెల్యే, ఆయనకైతే మేము ఓటేసుకుని గెలిపించుకోవాలనుకుంటున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ ఆలోచించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు దేనికే వేయాలంటే బాగా ఆలోచించుకుని ఓటేసి ప్రతి నాయకుడికి మీరు న్యాయం చేయగలుగుతుందిగా కోరుకుంటున్నానండి. అలాగే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి చేయవలసిన పని అయితే ఇదేనండి. మా భీమవరం మా కులపతి రామాన్యాలు గారికి మేము ఓటేసి అత్యంత మెజారిటీతోటి మేము గెలిపించుకోవాల్సిందని మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మన కులపతి రామాన్యాలు గారిని అత్యంత మెజారిటీతోటి గెలిపించుకోవాల్సిందిగా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మన కులపతి రామాన్యాలు గారికి ఓటు ముద్రను వేసి బుద్ధి అత్యంత మెజారిటీతోటి మన భీమవరం ఎమ్మెల్యేగా కింద మనం గెలిపించుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరూ మన ఓట్ల ఎత్తాక వచ్చారు జనాలందరూ. అన్నా రా ఇస్తారా, ఓటేస్తారా, వీళ్ళదా? సరే వచ్చాను, నేను తర్వాత వెళ్తాను. ఈరోజు మన ఎలక్షన్ జరుగుతుంది. పోలింగ్ బూత్లు 43 మాది. జనాలు చూడండి, ఇక్కడే కాదు ఇంకా లోపల కూడా ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన జనసేన పార్టీ వాళ్ళందరూ ఇక్కడ మధ్యకి పోతున్నారు. అప్పుడు ఆ చెప్పండి అందరూ. ఇదంతా మన బ్యాట్నీపేట సార్, అంత క్రౌడ్ ఉందో. ఫ్రెండ్స్, మన వాళ్ళందరూ కూడా ఓట్లు ఎత్తాక వచ్చారు. ఎక్కడి నుంచి అంటే మన 143, 112, 106, 107 పోలింగ్ బూత్ అది సందులోనే. వీళ్ళందరూ మన ఓట్లు వినియోగించుకుంటూ వచ్చిన వాళ్ళే. మీరు కూడా ఈ ఓట్లు వినియోగించుకోమని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మేమందరం ఓటు ఎత్తకొచ్చాం. ఆ ఓటు అయితే జనసేనకే. ఏ జనసేన ఇవ్వండి, మా వాళ్ళు కూడా జనసేనే. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ జనసేన పార్టీ వాళ్ళు మజ్జిగ తెస్తున్నాం. అందులో ఉన్న వాళ్ళు అందరికనే ఎరా తమ్ముడు చెప్పమంటారా? చూసారా ఎంతమంది ఫ్లోటింగ్ ఉన్నారు? జనసేన పార్టీ వాళ్ళు అయితే మధ్యస్తున్నామండి. అదంతా జనసేన పార్టీయే. మా గ్లాస్ అమ్మ, గ్లాసు గ్లాసు గుర్తుపోటు ఇవ్వాలే.
అండి జనసేన పార్టీ వాళ్ళకి ఎండలో అలసిపోతున్నారని చెప్పి మజ్జిగ ఎత్తున్నాం వచ్చిన జనాలకు అందరికీ ఊర్లేసి వచ్చిన అందరికి మజ్జిగ ఎత్తున్నాం మేము. నేను తెస్తాను శేఖర్ మీరు అక్కడ నుంచోండి మీరు నుంచోండి అందరికి మజ్జిగ ఎత్తున్నామండి అంటే మజ్జిగ ఉండే వచ్చిన అందరికీ అమ్మా మజ్జిగ తాగాలండి అమ్మా ఏ జనసేన మన వాళ్ళందరూ ఓటేతకు వచ్చారు చెప్పండి ఆయన ఇక మా తమ్ముడు ఓటేతకు వస్తాడు కొత్త కొత్త ఇనిగించుకోవాలరా తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్ మాదంతా జనసేన పార్టీ అండి ఓట్ ఫర్ గ్లాస్ జై జనసేన ఓట్ ఫర్ గ్లాస్ అందరు గ్లాస్ గుర్తుకేయాలండి ఆ మెసేజ్ చూసిన వాళ్ళందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకుని మా జనసేన పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కొత్త ఓటైనా పాత ఓటైనా సరే మా గ్లాస్ గుర్తుకు ఓటేసి ఎక్కువ మెజార్టీతో మా అంజబాబు గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై జనసేన.